హాయ్ అండి, వెల్కమ్ టు ఉర్మిలస్ గార్డెనింగ్ అండ్ కుకింగ్. ఇవాళ మన కిచెన్లో బ్రేక్ఫాస్ట్ స్పెషల్ పొట్టు మినప్పప్పు గారెలు. మరి ఈ వడలు ఏ టేస్ట్తో బాగుంటాయి అనేది నేను మీకు చెప్తూ చూపిస్తాను. ఫస్ట్ ఉడిపి క్యాంటీన్ స్టైల్లో పెరుగావడ. మీరు ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూస్తేనే నేను చూపించే విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. హోటల్ స్టైల్ రుచితో సాంబార్ వడ మీరు బయటకు వెళ్లకుండా ఇంట్లో అదే టేస్ట్తో ఈజీగా చేసేసుకోవచ్చండి. అలాగే స్ట్రీట్ స్టైల్ రుచితో వడా చట్నీ. మరి ఈ మూడు టేస్ట్లు ఫాస్ట్గా చేసేసుకుందామా బ్రేక్ఫాస్ట్కి? ఫస్ట్ ఓ కప్పు పొట్టు మినప్పప్పుని వేసుకుందాము. ఈ పప్పుని 2-3 టైమ్స్ బాగా కడిగి పప్పు మునిగే వరకు వాటర్ వేసి 3 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా 3 గంటలు పప్పు నానితే పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి మీకు. ఈ పప్పును ఒక మిక్సీ జార్లోకి వేసి రుచికి సరిపడ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పప్పును మెత్తగా కాకుండా అలానే కచ్చాపచ్చాగా కాకుండా మధ్యస్థంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు పిండి గట్టిగా ఉన్నట్లయితే 1 టీ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా పప్పును గ్రైండ్ చేసుకుంటే పంటి కింద వడలు క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయ తరుగు, 5-6 పచ్చిమిరపకాయల సన్నని తరుగు, 2 రెమ్మల కరివేపాకు తరుగు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అన్ని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండితో ఇప్పుడు వడలు వేసుకుందాము. ఫస్ట్ వాటర్తో మన చేతిని తడిపి ప్లాస్టిక్ కవర్ని స్ప్రింకిల్ చేయండి. పెద్ద నిమ్మకాయ సైజు అంత పిండి ముద్దని తీసి కవర్ పైన వడ షేపులో వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా కాగనిచ్చి వేసుకోవాలి. వడలు చేసేటప్పుడు పాల ప్యాకెట్ కవర్ అయినా, ఆయిల్ ప్యాకెట్ కవర్ అయినా, లేదంటే వైట్ కాటన్ క్లాత్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ మంటని హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేయండి. గారెలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చి రాగానే తీసేసుకోవాలి. ఈ విధంగానే మిగిలిన పిండంతో వడలు వేసుకున్నాక ఒక బౌల్లోకి మనకు పెరుగు ఆవిడకి కావలసిన వడలు వేసి 1 టీ స్పూన్ పెరుగు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసినటువంటి పలచటి మజ్జిగని గారెలు మునిగేలాగా వేసుకోవాలి. తర్వాత 1 కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు పచ్చిమిర్చి తరుగు వేసుకుని 200 గ్రామ్స్ చిలికిన పెరుగును వేసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ కాగనిచ్చి పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసిన పోపును వేయాలి. ఇలా వేసిన పోపు పైన 2 టేబుల్ స్పూన్స్ బూందీ మిక్చర్ను వేసి సర్వ్ చేసుకున్నారంటే ఉడిపి క్యాంటీన్ స్టైల్లో పెరుగావడ జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. నెక్స్ట్ 1 బౌల్లోకి వడా సాంబార్కి కావలసిన వడలు వేసి వడలు మునిగే వరకు సాంబార్ని పోయాలి. 5 నిమిషాల తర్వాత వడలు సాంబార్లో నాని వడా సాంబారు జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటాయి. మన నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చట్నీ వడ. వడల్లోకి టమాటా పచ్చిమిరపకాయలు వేయించి పచ్చి ఉల్లిపాయను వేసి కచ్చాపచ్చ దంచి చేసిన రోటి పచ్చడి వేసుకొని తింటే రుచికి రుచి, అలాగే పొట్టు మినప్పప్పుతో చేసిన బ్రేక్ఫాస్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. నచ్చాయా మీకు ఈ బ్రేక్ఫాస్ట్లు? మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరి ఆ టేస్ట్లు ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో రిప్లై ఇవ్వండి. మన ఛానల్లో వీడియో చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్.